ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళ మనీషాపై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. సమావేశానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతి అని చూడకుండా అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరుగుతున్నాయని అన్నారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై సుమారు 500 మంది దళితులు రాస్తారోకో చేసి నిరసన చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న తరచూ అత్యాచారాలు హత్యలకు అక్కడి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు దుమ్ము ఆనంద్, వైఎస్ఎంపీపీ అబ్రహము, బండపల్లి సర్పంచు నేత విజయ జార్జి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దప్పుల అశోకు, బత్తుల కమరాకల్, వేల్పుల దేవస్వామి, అంజిబాబు, నీరటి శ్రీనివాస్, చంటి ప్రసాద్, మల్లారపు రాజయ్య, కొమ్ము రమేష్, గిరిజన సంఘం నాయకులు గబ్బర్ సింగ్ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం ఈరోజు చందుర్తి మండలంలో మనిషిపై జరిగినటువంటి హత్యను మేము చందుర్తి మండల అధ్యక్షులం, దళిత సంఘాల నాయకులు మరియు మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అన్ని వర్గాల ఇప్పటికీ జరగకూడదని మేము మా దళితుల పక్షాన ఏకమై ఈ నిరసన దీక్షలు చేస్తామని అనుకుంటున్నాము. ఇట్లాంటివి ఇక మీదట జరగకూడదు. ఖచ్చితంగా వారిని ఉరి తీయాలని మా పక్షాన మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మనీషాకు మద్దతుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషాపై హత్య జరిగి అక్కడ బీజేపీ మహిళలు నాలుకలు కోయబడ్డటువంటి భారతదేశంలో ఇటువంటి వాళ్ళకు పుట్టగతులు ఉండవు. వాళ్ళకి పతనం స్టార్ట్ అయింది. మేము వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం జరిగిన విధంగా యూపీలో ఎన్కౌంటర్ చేసి వాళ్ళు ఉరిదీసేంత వరకు వదిలిపెట్టద్దని మా దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, రాస్తారోకో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక అమ్మాయి పై నలుగురు అయినప్పుడు అయ్యా నువ్వు స్పందించాలి, కనీసం దాన్ని ఖండన చేయాలి, దాని మీద చట్టపరమైన ఎంక్వైరీ కూడా చేసే అధికారం మీకుంది కాబట్టి మీరు అట్లాంటి ఎంక్వైరీ చేసి ఆ దోషులకు నడిబొట్టున ఉరి తీయాలని, అదే ఊరిలో ఉరి తీయాలని మేము ఈ దళిత గిరిజన ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి వందలాదిగా వేలాది మందిగా వచ్చిన నా దళిత బాంధవులు, గిరిజన బాంధవులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.